యంగ్ బాయ్స్లో వారికోసిల్ ఈజ్ అ వెరీ కామన్ అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యంగ్ బాయ్స్ అండ్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో వారికోసిల్ వారికోసిల్ అంటే ఈ స్క్రోటల్ వెయిన్స్లో వాపు రావడము ఈ వెయిన్స్లో వాప్ వల్ల ఒకటి సిమెంట్ క్వాలిటీ సిమెంట్ క్వాలిటీ తగ్గడము అంటే వీరియం క్వాలిటీ తగ్గడము ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన ప్రాప్తి కోసం కష్టాలు నెంబర్ ఆఫ్ సిమెంట్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల పిల్లలు పుట్టేదానికి కష్టాలు రావడము అర్లీ ఫ్యామిలీ స్టార్ట్ చేసుకునేదానికి ఈ ఇది టూ మేజర్ ప్రాబ్లమ్స్ వ్యారికోసిల్ వల్ల దీనికి మెయిన్గా వ్యారికోసిల్ జెనెటిక్ డిజీజ్ అండి అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హెరిడేటరీ కూడా ఉండొచ్చు జెనెటిక్ కూడా ఉండొచ్చు ఈ డిజీజ్ అల్ట్రాసౌండ్ చేసుకొని మనం సిమెన్ అనాలిసిస్ వీరియం చెకప్ చేసుకొని దీనికి అర్లీగా ట్రీట్మెంట్ చేయడం ఇన్ఫర్టిలిటీ ఉంటే డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుందండి అతి అతిగా కూర్చుంటే డెఫినెట్లీ ఏదో ఒక జబ్బు రావడం అయితే బికాస్ ఆఫ్ లేజినెస్ బికాస్ ఆఫ్ వెయిట్ ఇంక్రీజ్ ఇవన్నీ క్వైట్ కామన్ అండి కానీ స్పెసిఫిక్గా కూర్చోవడం వల్ల జబ్బులు రావడం అయితే ఏం జరగదు కానీ బికాస్ ఇది అతిగా కూర్చొని సిడెంటరీ లైఫ్ వల్ల ఈ నరాలు జబ్బు రావడము డిఫరెంట్ వెయిట్ గెయిన్ కావడము ఈ వెయిట్ గెయిన్ వల్ల మిగతా జబ్బులు రావడం అయితే జరుగుతుందండి సో వీ షుడ్ బి యాక్టివ్ మెయిన్గా ఏమన్నా మనం సిడెంటరీ లైఫ్ ఉన్నా లేకుంటే మన ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా ఎక్కువ కంటిన్యూస్గా కూర్చోవడం అయితే నెససరీ ఏం కాదు మధ్య మధ్యలో లేసి లెట్ అవర్ బ్లడ్ ఫ్లో ఇన్ ది కాఫ్ మసిల్స్ ఎన్ని ఉంటే బాగుంటుందండి ఆఫీస్లో కూడా